హాయ్ హలో వెల్కమ్ టు ప్రసూని వి బ్లాగ్స్ నేను మీ ప్రసన్నాని ఈరోజు నేను మీకు ఆనియన్ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు అలానే కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు సన్నగా తరిగినటువంటి పెద్ద సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయి మెత్తగా మెత్తగా వరకు మనం ఇలాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని వేసుకోవాలి దీన్ని కూడా మొత్తం ఆనియన్కి పట్టేలాగా కొంచెం కలుపుకోవాలి అలానే ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేగనివ్వాలి చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ ఆనియన్ అంతా చల్లగా అయ్యేలోపు మనము మన కారానికి తగినటువంటి మన కారానికి తగిన ఎన్ని ఎంత కావాలో అంత మనం కారం ఎంత తింటామో అంతా ఎండుమిర్చిని వేపుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టించేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం పోపు కోసము ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎండుమిర్చిను వేసుకోవాలి అలానే కొద్దిగా ఇంగువ వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఇది చాలా బాగుంటుందండి టిఫిన్ లేని రైస్ లెక్ కానీ దేనికైనా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి